తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడంతో బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఏపీలో కూడా బీజేపీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రోజున ఐదు రాష్ట్రాల ఫలితాలు చూసినట్లయితే గతంలో పరిపాలించినటువంటి నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోవటం, ఇంకా మెజార్టీ సీట్లు సాధించడం ముఖ్యంగా చరిత్రనే తిరగరాసింది. ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాల నుంచి రెండవసారి రాకపోవడం అనేది ఉంది. అయితే చరిత్రను తిరగరాసి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో మళ్ళీ అభివృద్ధికి పట్టం కట్టడం జరిగింది. నరేంద్ర మోడీ సాధించినందుకు ఇవాళ భారత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలోపేతం అవ్వాలని మేమందరం తప్పకుండా కృషి చేస్తామని ప్రజలందరి దగ్గరికి పార్టీ యొక్క అభివృద్ధి పథకాలని తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి మేము చాలా పార్టీకి కృషి చేస్తామని మీ కోరుకుంటున్నాం.